హలో, ఏం చేస్తున్నా బంగారం? ఏంట్రా, ఏంటి సంగతి, సడన్ గా ఇంత ప్రేమ? అంటే బంగారం, రేపు నా బర్త్డే కదా. సో సో ఏంటి చెప్పరా? సోనియా సోనియానే చెప్పి తగలేడు. నీ బేబీకి బర్త్డే గిఫ్ట్ ఏమిస్తున్నావు? వెరీ ఫన్నీ, చెప్పేస్తారు మరి. నీకు తెలుసు నాకేం కావాలో. మనలోకి 2 ఇయర్స్ అవుతుంది. నీకు తెలుసు కదా మాది పద్ధతి గల కుటుంబం అని, ఇవన్నీ పెళ్లి తర్వాతే అని. పెళ్ళి నా పెండాకుడు. బాగుంది, బానే ఉంది. సరే, మమ్మీ పిలుస్తుంది, ఈవినింగ్ కలుస్తాం కదా, అప్పుడు మాట్లాడతా. బాయ్. రే, ఆ పవర్ బ్యాంక్ చార్జర్ పెట్టుకున్నావు కదరా? పెట్టుకున్నాను రా. అరే, కెమెరా రన్ చేస్తాను కదరా, ఏమైంది? చేశాను, కొంపల్లిలో పిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రే, క్యాబ్ వచ్చిందారా? క్యాబ్ వచ్చి చాలాసేపు అయింది, మనమే లేటు. రే, మీరేంటి, ఎడావుడేంటి, ఎక్కడికి వెళ్తున్నారు? లాస్ట్ వీక్ చెప్పాం కదరా నీకు, మనోజ్ గారు చెల్లె పెళ్ళి ఉందని. నీ బర్త్డే అన్నావు, గర్ల్ ఫ్రెండ్ వస్తా అన్నావు, తొక్క తోటకూర అన్నావు. అప్పుడు ఏదో చెప్పాను రా, అప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. సారీ బ్రో, క్యాబ్ లో నో ప్లేస్. ప్లీజ్ రా, నన్ను కూడా తీసుకెళ్ళండి రా, నేను ఒక్కనే అయిపోతే ఇక్కడ. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ మామా. థ్యాంక్ యూ మామా. బాయ్. బాయ్ బాయ్ మామా. బాయ్. రే, సారీ బ్రో, టేక్ కేర్. థ్యాంక్ యూ మామా. మిత్రదో హిల్లారా, నా బర్త్డే రోజు ఉండకుండా పోతారా మీరు? చచ్చారు, మళ్ళీ వచ్చాక చెప్తా మీ పని. హాయ్ బేబీ. హాయ్. ఏంటి ఇంత తొందరగా వచ్చావు? సారీ రా, కొంచెం లేట్ అయింది. అయినా నీకేంటి, ఫ్రెండ్స్తో ఉంటావు కానీ నేను అమ్మని, అక్కని, చెల్లిని అందరినీ మేనేజ్ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. మేనేజ్ ఎందుకు బేబీ, చెప్పేసి రావచ్చు కదా. అప్పుడు కానీ నాకు పెళ్లి చేస్తారు. అదే కదా నాకు కావాల్సింది. పెళ్ళైతే గానీ నాకు కావాల్సింది నాకు దొరకదు కదా. అరే, నీకు అది తప్ప ఇంకేం తోచదా? విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్లు తిప్పి తిప్పి అక్కడికే వస్తావు? ఏం చేస్తాం, ఎంతైనా మగాని కదా. సరే కానీ మనకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? అవును, అలాంటిదే. రేపు రూమ్లో ఎవ్వరు లేరు. నా ఫ్రెండ్స్ అందరూ ఆదిలాబాద్ వెళ్ళారు. సో విధవా, మళ్ళీ స్టార్ట్ చేసావా? వేషాలు వేయకు. చెప్పాను కదా, ఈ రూమ్కి రావడాలు, మధుర స్వరాలు పాడడాలు, ఇవన్నీ చెల్తానై. అయినా ఇవన్నీ పెళ్లి తర్వాతే. నాకెప్పటి నుంచో కోరుకునేది నా బర్త్డేకి నువ్వు, నేను అలా ఒకే ప్లేస్లో, ప్రైవేట్ స్పేస్లో కొన్ని మధుర క్షణాలు. నేను నీ కళ్ళల్లోకి, నువ్వు నా కళ్ళల్లోకి, అలా ఒకరినొకరు గంటలు గంటలు చూసుకోవడం, కేక్ కట్ చేయడం, చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా కేక్ పూసుకోవడం, దిండులతో కొట్టుకోవడం, సేమ్ సినిమాలో చూపించినట్టే ప్రజెంట్ మూమెంట్ సోనియా. ఇలాంటి సెలబ్రేషన్స్ నా బర్త్డే కంటే ఎక్కువ. రేపు మన పెళ్ళి అయ్యాక ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. నువ్వే ఆలోచించు. రేరే, ప్లీజ్ రా, నేను కన్విన్స్ అయిపోయేలా ఉన్నాను. నువ్వు అసలు ఏం మాట్లాడకు. బంగారం బంగారం, జస్ట్ ఇమాజిన్ ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రావు. ఇకపై నీ ఇష్టం బంగారం. సరే, చూద్దాం. ఎస్. హలో, ఒకసారి నీ రూమ్ లొకేషన్ పంపురా. ఎందుకు? లొకేషన్ తెలియకుండా ఎలారా రావడం? ఏంటి, నువ్వు నా రూమ్కి వస్తున్నావా నిజమా? హా, బట్ ఓన్లీ 2 అవర్స్. కీర్తి బర్త్డే అని చెప్పి మేనేజ్ చేశాను. పర్లేదే, నీలో కూడా టాలెంట్ ఉంది. ఏడ్చావులే, లొకేషన్ పంపు. హలో సార్, నమస్తే. నమస్తే, ఇలా బుక్ అయిపోయినట్రా బాబు. సార్, నా మామూలు హోలీకి ఇస్తామన్నారు. ఏం చేస్తాం, తప్పిద్దా. తీసుకో. మరి సంక్రాంతి, మరి దీపావళి, ఎంత ఇచ్చినా సరిపోదా? దసరా మొత్తం నాశనం మొత్తం తీసుకుంటావా? దసరా తీసుకో, ఉన్నదంతా ఊడ్చేసుకో. అబ్బా, టైం చూసి దెబ్బేశారా దొంగన కొడుకు.
హలో అంకుల్. ఎవరి అమ్మాయి? తిను నా కజిన్ అంకుల్. లాస్ట్ వీక్ చెప్పాను కదా అంకుల్. లాస్ట్ వీక్ చెప్పావా? అదే అంకుల్, నా బర్త్డే ఉంది, నైట్ పార్టీ ఉంటుందని ఫ్రెండ్స్ అందరూ వస్తారని చెప్పాను కదా అంకుల్. తన డాడీ మా డాడీ కూడా వచ్చారు కదా మొన్న. అయినా మీకు ఆ రోజు చెప్పేసి వెళ్ళగ డాడీ వాళ్ళు ఓకే కదా అన్నారు మీరు. నేను ఓకే అన్నా. అవును అంకుల్. డాడీ కాల్ చేయమంటారు, మాట్లాడతారా? వద్దు వద్దులే, ఉండని. ఇంతగా చెప్తున్నావంటే అని ఉంటానులే. సరే వెళ్ళండి, ఆ రోజు మాట్లాడాను కదా. అసలు ఎలా రా, ఎలా అల్లేసావు అంత ఫాస్ట్గా? ఇక్కడ ఎవరు అనుకుంటున్నావు? అబ్బా ఈ టైంలో అంటూ ఉంటుందిరా ఇక్కడ చూస్తే మన పరిస్థితి ఏంటి. చూడొద్దు రా, చూడొద్దు, చూస్తే బిస్కెట్ అయిపోయినట్టే. కుంపు తీసి ఇక్కడే ఉందంటావా? ఉరియం ఇక్కడే ఉంది బాబు. ఇప్పుడు అస్సలు పిలవద్దు, పిలిస్తే బిస్కెట్ అయిపోతారు బాబు. అస్సలు పిలవద్దు, సరే ఇంటికి వెళ్ళిపోదాం బాబు. అంటీ మోటర్ నిండిపోయింది, బంద్ చేసేస్తా, 2 మినిట్స్లో వస్తా ప్లీజ్ అంటీ. అమ్మయ్యా ఫైనలీ. అయ్యా ఇక్కడ మేము కూడా ఉన్నాయి చూసుకోరా.